ఎందుకంటే గత సంవత్సరం ఇదే టైంలో మేము కార్బన్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. మన పేబిఆర్ గారి అధ్వర్యంలో ఉత్తరాంధ్ర సన్మాన వేదిక అక్కడ మూడు జిల్లాలు కలిపి చేశారు. ఆ చైతన్యంతో మరి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. అదొక స్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ సూర్యప్రకాశరావు గారి తాలూకా కార్యక్రమాలన్నీ చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి వరకు ఆయన వెళ్ళడం అంటే మన కులం గురించి చెప్పడం, మన కులాన్ని బీసీల్లో కలపమని కోరడం అనేది, అటువంటి అవకాశం సూర్యప్రకాశరావు గారు తీసుకొచ్చారంటే మనకి ఎంత చక్కటి నాయకులు ఈరోజు ఉన్నారు. ఎక్కడ రొక్కం, శ్రీకాకుళం జిల్లా అంతా చూస్తే రొక్కం బాగా కనిపిస్తుంది. అంటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ రొక్కం, మాకు ధైర్యాన్ని ఇస్తుంది. అక్కడ విజయనగరం జిల్లాలో ఆర్థికం ఫైనాన్స్ పీవీఆర్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా మనందరినీ ఆదరిస్తున్నారు. ఈరోజు మనకు భరోసా కల్పిస్తున్నారు, మనకు ధైర్యాన్ని కల్పిస్తున్నారు ఈ నాయకులిద్దరు. మనకి యువ కిరణాలు, మనందరం వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. వారి కార్యక్రమానికి ప్రతిదిగా అందరం కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి మనం ముందుకి సాగాలని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.